రేపే అత్యంత పవిత్రమైన వినాయక చవితి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు, కష్టాల బాలవుతారు, అప్పుల పాలైపోతారు. ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ఎవరు ఈ కూర వండవద్దు తినవద్దు కాదని వన్నా తిన్నా ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు, పరమ దరిద్రం కలుగుతుంది, నరకానికి పోతారు, సమస్యలు బాధలతో కూరుకుపోతారు. ఈరోజు తెలియకైనా ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు వస్తాయి, విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్న నరక బాధలు భూమి మీదే అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు ఆడవాళ్ళు ఈ కూరను పొరపాటున కూడా వండవద్దు తినవద్దు. మరి ఇంతకీ వినాయక చవితి రోజు వండకూడని తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వినాయక చవితి రోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్ర మాల గరికతో గణపతి పూజ, శ్రీ గణేష ఆరాధన, శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందచేయడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతాయని అంటారు. బుజ్జ గణపయ్యకు కుడుములు ఉండ్రాలంటే మహాప్రీతి, తొలి పూజ అందుకుని విఘ్నేశ్వరుడికి ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు. కనుక వినాయక చవితి రోజు ఉండ్రాలు తయారు చేసి బుజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి. ఈ వినాయక చవితి రోజు ఆడవాళ్ళు పింక్ కలర్లో లేదా వైట్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా సరే తెల్ల రంగు చీర కట్టుకుంటే ప్లెయిన్గా ఉండేది కాకుండా అంచు ఉన్నది కట్టుకోవాలి. కనుక అంచు ఉన్న తెల్ల రంగు చీర కట్టుకోండి, లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకోండి, లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి చీరను అయినా సరే కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్ వేసుకున్న వాళ్ళు కూడా ఈ రంగులో ఉండే ఈ చీర కట్టుకుంటే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది. కేవలం స్త్రీలనే కాదు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ కలర్ ఉండే దుస్తులు ధరించినట్లయితే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. విఘ్నేశ్వరుడే మీ ఇంట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు, పట్టిందల్లా బంగారం అవుతుంది. వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. కనుక అందరు కూడా గుర్తించకుండా ఈ వినాయక చవితి రోజు వైట్ లేదా పింక్ లేదా ఈ రెండు రంగుల్లో ఉన్న కాంబినేషన్లో ఉన్న దుస్తులను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షాన 4వ రోజు చవితి నాడు వస్తుంది. 10 రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం 4వ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు వినాయకుడి జన్మదినం, పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేశుడు పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు గణనాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రాత్రుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లలోనే కాదు, కాలనీలో అందరూ కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాల్లో ఇలా వినాయక మంటపాలను ఏర్పాటు చేసి 3 లేదా 5, 7 లేదా 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజుల పాటు చేసే పూజను గణేష నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు. ఇక వినాయక చవితి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. వినాయక చవితి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. నానబెట్టిన కందులను గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఉన్న గొప్పం తగ్గుతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి,
నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. వినాయక చవితి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరకోశ పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈరోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఇలా ఈరోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి, తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు, మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి, మహారాజా యోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అన్నిట్లలో కూడా చెట్లలో కూడా జీవం ఉంటుంది, అందుకే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు మన పెద్దలు. దేవతా వృక్షాలలో అనేక వృక్షాలలో జిల్లేడి చెట్టు కూడా ఉంది. కేవలం జిల్లేడి చెట్టును తాకితే చాలు, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనం ఆకర్షింపబడుతుంది, దరిద్రం పోతుంది. ఈరోజు జిల్లేడి చెట్టుతో మీ శరీరం మంచి శక్తిని ఉంచుకుంటుంది. మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ, మీ ఒంట్లో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి, మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. జిల్లేడు చెట్టులో స్వయంగా విఘ్నేశ్వరుడే కొలువై ఉంటాడు గనక వినాయక చవితి రోజు మీకు ఎక్కడ జిల్లేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని చెట్టు మొదట్లో చిట్కడి పసుపు కుంకుమలు చల్లి 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి. అంటే జిల్లేడు చెట్టు మాత్రమే ఇది చేయాలి. ఇలా ఈరోజు చెట్టు జిల్లేడు చెట్టును తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. 1-2 నిమిషాలు కూర్చొని ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇదంతా కూడా చేయలేకపోయినా కేవలం జిల్లేడు చెట్టును తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. మీ నోలో నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది, మీ కష్టాలను తీసేసుకుంటుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే ధనవర్షం కురుస్తుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది, నరక బాధలు తప్పుతాయి, మహారాజా యోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలా జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటాం. బంజర్ భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని పువ్వులు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతి కట్టుకుంటే అక్కడ దురదృష్టం పడుతుంది. అక్కడ వినాయక చవితి రోజున జిల్లేడు చెట్టును తాకి కష్టాలను నరక బాధలను వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వినాయక చవితి రోజున 3 వేసి ముడుపు కడితే 9 రోజులలో అంటే నవరాత్రుల్లో ముగిసేలోపు మీకు ఉన్న ఎంత పెద్ద కోరికలైనా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు, ఆ పని పూర్తవ్వదు. అలాంటి పనులు పూర్తవ్వాలని విఘ్నేశ్వరుని కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు. అలాగే ఇంకొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలని, ఉద్యోగం రావాలని, పెళ్ళిళ్ళు కావాలని ఇలా అనేక రకాలుగా కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు తీరవు. ఎలాంటి కోరికలైనా సరే నెరవేరాలి అంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా ముడుపు కట్టండి. ఈ గణేష్ నవరాత్రులలో వినాయకుడు భూమి మీద ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక నవరాత్రులు అయిపోయేలోపు వినాయకుడి మీ కోరిక తీర్చే అవకాశం ఉంది. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరుతాయని పండితులు చెప్తున్నారు. ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు 1 రోజు లేదా 3 రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా. కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుంటే దానికి 4 వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి. ఈ వస్త్రంలో 3 గుప్పెళ్ళ బియ్యం, 3 గుప్పెడు శనగపప్పు వేయండి. ఆ తర్వాత 1 రూపాయి బిళ్ళను కూడా వేయండి. ఈ 3 వేస్తే చాలు. ఇలా
వేసిన తర్వాత స్వామివారు ముందు మీ కోరికను చెప్పుకోండి. ఎంత పెద్ద కోరిక అయినా సరే పర్వాలేదు, ఇలాంటి కోరిక అయినా పర్వాలేదు. స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నా కోరికను మీకు ముడుపు కడుతున్నాను అని మనసులో అనుకొని వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి. ఈ మూటను ఒకరోజు వినాయకుడు బొమ్మ దగ్గర ఉంచండి చాలు. మరునాడు ఈ ముడుపును తీసి పూజ గదిలో పెట్టుకోవచ్చు. లేదు, మేము ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునేవాళ్ళు గణపతి ఫోటో ముందైనా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు. వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వల్ల నవరాత్రులు ముగిసే లోపే మీ కోరిక నెరవేరుతుంది. ఇలా కట్టిన ముడుపున పూజ గదిలో పెట్టి వదిలేయండి. చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసే లోపే ఆ కోరిక తీరిపోతుంది. అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాలు చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి. ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే ఆ కోరిక తీరడానికి సమయం పట్టవచ్చు. అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాలు చేసుకోండి. రూపాయి బిల్లను మాత్రం ఎవరికైనా ఇచ్చేయవచ్చు. ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వల్ల మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలను తొలగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి. వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో ఆ రాక్షసుడు, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు. మాట తప్పిన మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోకి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. గజాసురుని బారి నుంచి శివుని పాడమని కోరుకుంది. దీనికి శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడుతాడు. నందీశ్వరిని బ్రహ్మాది దేవతలు వాయిద్యంలో మార్చి గజాసురం పురంలోకి వెళ్ళి ఆదిస్తారు. ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అని వరమిస్తాడు. ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి, ఈ నందీశ్వరుడు శివుడిని వెతుకుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుని ఇచ్చే అని అడుగుతాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు కాబట్టి ఇక మరణం తప్పదని శివుడితో నా శిరస్సును లోకమంతా ఆరాధించేటట్టుగా అనుగ్రహించి నా చర్మముని వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు. అనంతరము విష్ణుమూర్తి సైగ చేయడంతో నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చనిపోతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడు అలాంటి వరాన్ని ఇవ్వద్దు అని నచ్చ చెప్తాడు. ఇంకొకసారి పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుడి రాక కొరకు ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కింద రాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కావలా ఉంచి ఎవరిని రానివ్వద్దంటూ చెప్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుణ్ణి అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపదృక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛదం కావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో గజాసురుని శిరస్సును అధికించి తిరిగి ఆ బాలుని బ్రతికించాడు శివుడు. గజా ముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజాననుడుగా పేరు పొందాడు. ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు మునులు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరుతాడు. అందుకు తామే సరైన వారని వినాయకుడు కుమారస్వామి ఇద్దరు కూడా పోటీ పడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ కూడా ఒక పరీక్ష పెడతాడు. మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్య నదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులని చెప్తాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడి ముందు ఉంచుతాడు. అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పంలో ఉన్న పుణ్యనదిలో స్నానం చేసినట్టు అవుతుందని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణం చేస్తాడు. దీంతో కుమారస్వామికి 3,50,00
నదుల్లో ఏ నదికి వెళ్ళిన అక్కడికి అన్న విఘ్నేశ్వరుడు స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్టుగా కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి, తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా, నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా భాద్రపద్ర శుద్ధ చవితి రోజున గణాజనుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అట్టి పండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాలలో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీది. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడు పొట్ట పగిలిపోతుంది. అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వటం, ఆ తర్వాత ఋషిపత్నులు నీలాప నిందలు పోయటం, ఆపై పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాప నిందల పాలుకారని చెప్తుంది. అందుకే వినాయక చవితి రోజు ఈ వినాయకుడి కథ చదివి అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాప నిందలు ఉండవని చెప్తూ ఉంటారు. ఇక ఎంత పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని కానీ 7 గరిక పూసలను కానీ స్పూన్ పసుపును కానీ వేసుకొని స్నానం చేయండి. ఎర్రటి పుష్పం అంటే ఎర్ర మందర పువ్వు కానీ, ఎర్ర గులాబీ కానీ, ఎర్రటి చామంతి పువ్వు కానీ, ఇలా ఎర్ర రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తీసుకొని దాని రేకులను తీసి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. గన్నేరు పువ్వు తప్ప మిగతా ఏ ఎర్ర రంగు పువ్వునైనా సరే నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు. ఎర్ర రంగు పువ్వులు దొరకని వారు 7 గరిక పూచలను తీసుకొని చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఎందుకంటే గరిక అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. గరిక కూడా దొరకని వారు 1 స్పూన్ పసుపును వేసుకొని స్నానం చేయండి. ఇలా ఎర్రటి పువ్వును కానీ, గరిక పూచను కానీ, పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఒంటికి చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే గంటలో మీకున్న పాపాలు, దరిద్రాలు, దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి, జలేస్మిన్, సన్నిధౌకురు అని ఈ మంత్రాన్ని ఒకసారి చదివి స్నానం చేయండి. ఈ మంత్రం చదవటం వలన అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. కాబట్టి అందరూ ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. వినాయక చవితి రోజు ఈ తప్పులు చేస్తే మహా గణపతికి ఆగ్రహం కలిగి వానల్ని శపిస్తాడు. ఈ విషయాల గురించి మన పెద్దలు పురాణాల్లో చెప్పారు. ఆ తప్పులలో మొట్టమొదటిది ఏమిటి అంటే, వినాయక చవితి రోజు గణపతికి తులసి హారం వేయకూడదు, తులసితో అర్చన చేయకూడదు. ఎందుకంటే తులసికి గణపతికి పడదు, కానీ పత్రి పూజల్లో తులసి కూడా ఉంది కదా అని సందేహం రావచ్చు. పత్రి పూజలో కేవలం ఒకే ఒక తులసి ఆకును సమర్పించాలి. సమర్పించకపోయినా పర్వాలేదు, కానీ ఒకటి కంటే ఎక్కువ తులసి ఆకులు గణపతికి సమర్పించకూడదు. తులసిని సమర్పిస్తే నేను శపిస్తాను అని స్వయంగా వినాయకుడు చెప్పాడు. కాబట్టి వినాయక చవితి రోజు పత్రి పూజల్లో ఒక్క తులసి ఆకును సమర్పిస్తే సమర్పిపోతుంది. ఎక్కువ తులసి ఆకులు వినాయకుడికి సమర్పించకూడదు. వీలైనంత వరకు తులసిని గణపతి పూజలో నిషేధించండి. ఇక రెండవ తప్పు ఏమిటంటే, వినాయక చవితి రోజు చంద్రుడిని పొరపాటున కూడా చూడకూడదు. చంద్ర దర్శనం నిషిద్ధం. వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్లకు నీలాప నిందలు వస్తాయి. కనుక వినాయక చవితి రోజున భూలోకానికి వెళ్ళిన వినాయకుడు భక్తులు భక్తికి మెచ్చి వారి పెట్టిన నైవేద్యాలను సంతృప్తిగా ఆలకించి చంద్రలోకం ద్వారా కైలాసానికి వెళ్తున్నాడు. పెద్ద బొజ్జ పూర్తిగా నిండటంతో కాస్త నెల్లగా వెళ్తున్న గణపతిని చూసి నవ్వుకున్నాడు చంద్రుడు. అది గమనించిన వినాయకుడు చంద్రుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి తలిసి కోపం తెచ్చుకొని చంద్రుడిని చూసిన వారు నీలాప నిందలను పొందుతారు అంటూ శపించాడు. చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయని వినాయకుడు ఇచ్చిన శాపంతో జనుని చంద్రుడిని చీకొట్టడం మొదలుపెట్టారు. రాత్రి అయితే చంద్రుడు కనిపిస్తాడని ముఖానికి బట్టలు అడ్డు పెట్టుకుని బయట తిరిగేవారు. ఈ పరిణామాలతో చంద్రుడు సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. దాంతో రాత్రి వెలిగిచ్చేవారు కరువయ్యారు. ఔషధ మూలికలు చంద్రకాంతిలోనే ఔషధములు తయారు చేసుకుంటారనే పురాణాల వచనం.
సముద్ర అలలకు కూడా చంద్రుని మీదే ఆధారపడి ఆ చంద్రుడు మాయమవడంతో ప్రజలు ఈ ఇబ్బందులు పడ్డారు. ఋషులు, దేవతలు, మునులు అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడితో ఈ విషయం చెప్పి ఒక పరిష్కారం చూపమన్నారు. అప్పుడు బ్రహ్మ, గణపతికి మించిన దేవుడు లేడు, ఆయనే పరిష్కారం చూపుతాడని అనగా అందరూ కలిసి వినాయకుడి వద్దకు వెళ్ళారు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. చంద్రుడు వచ్చి చేసిన తప్పును ఒప్పుకుంటే శాపం తగ్గిస్తానన్నాడు గణనాథుడు. దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి సముద్రంలో ఉన్న చంద్రునకు ఈ విషయం చెప్పి చంద్రుడితో సహా వినాయకుడి వద్దకు వచ్చారు. అప్పుడు చంద్రుడు తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. విఘ్నేశ్వరుడిని పరిపరి విధాలుగా స్తుతించాడు. సూర్యుడు వెలుగును తీసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నీకు అంత అహంకారమా? ఒకరి మీద ఆధారపడి ఉన్నవాడివి, నన్నే అంటావా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని స్వామి అనలేదు, తప్పు ఒప్పుకున్నాడన్న ఆనందంతో చంద్రుడిని తల మీద పెట్టుకొని చంద్రుడు పూర్తిగా మారాడన్న ఆనందంతో వినాయకుడు నాట్యం చేశాడు. అప్పుడు వచ్చింది నాట్య గణపతి అవతారం. చంద్రుడిని తలపైన ధరించాడు గనక గణపతి ఫాళ్ళ చంద్రుడు అయ్యాడు. చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తొలగించకూడదు కనుక శాపాన్ని వినాయక చవితికే పరిమిత చేస్తూ, ఏ రోజునైతే నువ్వు నన్ను చూసి పరిహసించావో ఆ రోజున, అంటే వినాయక చవితి రోజు ఎవరు నిన్ను చూస్తారో వారికి చెయ్యని తప్పుకు నీలాంప నిందలు పడతారంటూ చంద్రుడికి శాపాన్ని కుదించాడు మహాగణపతి. కాబట్టి వినాయక చవితి రోజు ఎవరు కూడా చంద్రుణ్ణి చూడకూడదు. పొరపాటును చూస్తే సంబంధంతో పాఖ్యాన కథ వినాలి. ఇక ఈ వినాయక చవితి రోజు పలవెల్లి కట్టకుండా వినాయకుడిని పూజించకూడదు. ఇక ఎంత పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున వంకాయ మరియు గుమ్మడికాయ కూరను తినకూడదు. ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూరను వండకూడదు. ఎందుకంటే కుటుంబం అన్నాక ఇంట్లో ఆడవాళ్ళు ఏం వండితే అది తినేస్తారు. ఆడవాళ్ళు ఈ కూరలు వండకుండా ఉంటే కుటుంబ సభ్యులు తినకుండా ఉంటారు. కనుక మెయిన్గా స్త్రీలు గుర్తుపెట్టుకోండి, వినాయక చవితి రోజున వంకాయను అలాగే గుమ్మడికాయను వండకండి. కూర రూపంలో, ఫ్రైల రూపంలో, ఏ రూపంలోనైనా సరే ఈరోజు వంకాయను గుమ్మడికాయను తినకూడదు. గుమ్మడికాయ వడియాలు ఉంటాయి కదా, వాటిని కూడా ఈరోజు తినకూడదు. అలాగే సాంబారులో, పప్పుచారులో వంకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు వేస్తూ ఉంటారు. ఆ రూపంలో కూడా ఈరోజు వంకాయలను, గుమ్మడికాయలను తినకూడదు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు వంకాయలను, గుమ్మడికాయలను తినవద్దు. కాదని తిన్నారంటే మాత్రం ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు, అప్పుల పాలైపోతారు, చేతిలో పైసా కూడా మిగలదు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది, చాలా ఇబ్బంది పడిపోతారు. కనుక ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో వంకాయ, గుమ్మడికాయ కూరలను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. నత్తలు, పీతలు, గుడ్లు, రొయ్యలు, మాంసము, చేపలు, ఇలా ఏ రకమైన నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ను టచ్ కూడా చేయకూడదు. సాధారణంగా వినాయక చవితి మన తెలుగోళ్లకు చాలా పెద్ద పండుగ గనక ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు నాన్ వెజ్ వండరు. ఇది మంచి విషయమే, కానీ ఈ పండుగ రోజు దాదాపు మగవాళ్ళందరూ కూడా మందు తాగుతారు, ఆల్కహాల్ తాగుతారు. ఆ మందుకు మంచింగ్లాగా చికెన్ జాయింట్లు, చికెన్ పకోడీలు, చికెన్ ఫ్రైలు తింటూ ఉంటారు. ఏదో ఒక నాన్ వెజ్ తినేస్తారు. కానీ మగవాళ్ళు దయచేసి అలా చేయవద్దు, మహా పాపం తగులుతుంది. వినాయక చవితి రోజు మందును కానీ మాంసాన్ని కానీ ముట్టుకోవద్దు, వినాయకుడి ఆగ్రహానికి గురి కావద్దు. మందును తాకకపోయినా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీల వంటివి కూడా ఈరోజు తినకూడదు. 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు గనక మగవాళ్ళు ఈ ఒక్కరోజు దయచేసి మాంసం తినవద్దు, నాన్ వెజ్ తినవద్దు. అలాగే జూదం, మద్యపానానికి కూడా దూరంగా ఉండండి. ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈరోజు పండగ సందర్భంగా పిల్లలకు సెలవిస్తారు. పిల్లలు ఇంట్లో ఉంటారు గనక ఈరోజు సాయంకాలం వారిని తీసుకొని రెస్టారెంట్ దగ్గరకు లేదా నూడిల్స్ బళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడ బర్గర్లు, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, మంచూరియా, పిజ్జా లాంటివి నాన్ వెజ్ కొనిపిస్తూ ఉంటారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా నాన్ వెజ్ తినేస్తారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి. మీరు పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు వెళ్ళడంలో తప్పు లేదు, కానీ నాన్ వెజ్ తినడం మాత్రం పెద్ద తప్పే. నాన్ వెజ్ బదులుగా వెజ్ ఐటమ్స్ తినాలి, అంటే పునుగులు, బజ్జీలు, చాట్లు,
వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా ఇలాంటివి తినండి. అంతేకాని నాన్ వెజ్ తినవద్దు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినవద్దు. ఇంట్లో బయట ఎక్కడ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. చికెన్ పకోడీ, చికెన్ వెగ్స్, బర్గర్, నూడిల్స్, మంచూరియా లేదా చికెన్ కూరియా ఇలా ఏ రూపంలోనైనా కూడా తినవద్దు. కాదని ఈరోజు మాంసాహారం తింటే చేడు జన్మల దరిద్రం పడుతుంది, విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి గనక ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, గుమ్మడికాయ, నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది, భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక అత్యంత పవిత్రమైన వినాయక చవితి రోజున 5 రూపాయలతో ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ దశ తిరిగిపోతుంది, అంతులేని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి వినాయక చవితి రోజున 5 రూపాయలతో కొని తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే పసుపు. అవును, ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయకుడి స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తెచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ను మీ ఇంట్లో వినాయకుడి ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. సమస్యలు, ఇబ్బందులు, అప్పుల బాధలు ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది, విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, అద్భుతాలు జరుగుతాయి, మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది, అంతులేని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కనుక ఈ వినాయక చవితి రోజున చక్కగా 5 రూపాయలు పెట్టి చిన్న పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకొని దానిని వినాయకుడి ముందు పెట్టి ఉంచండి. మీరు మళ్ళీ గణపతిని నిమజ్జనం చేస్తారు కదా, అప్పుడు ఈ పసుపు ప్యాకెట్ను కూడా తీసుకొని వెళ్ళి పసుపును నీటిలో కలిపివేయండి. ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వినాయక చవితి రోజు ఎవరైతే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, ధనానికి లోటు ఉండదు, పుణ్యానికి లోటు ఉండదు. అంతటి శక్తి ఈరోజు పసుపు మన ఇంటికి తెచ్చుకోవడం వలన కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా 5 రూపాయల పసుపును ప్యాకెట్ను కొని తెచ్చుకొని వినాయకుడి దగ్గర పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేయండి. మీకు ధన ఆకర్షణ కలుగుతుంది, వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. పసుపు దొరకని వారు 5 రూపాయలు పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకొని దానిని వినాయకుని ముందు ఉంచి మళ్ళీ నిమజ్జనం చేసే రోజు ఆ కుంకుమను తీసుకొని నదుల్లో కలిపితే కనుక వర్షం కురుస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజు 5 రూపాయలకు పెట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. వినాయక చవితి పూజకు కేవలం మట్టి గణపతి విగ్రహాన్ని వాడితే చాలా మంచిది. చవితి అంటే కేవలం వినాయకుడికి పూజలు చేయడం అనుకోకూడదు, ఇది పూర్తిగా ప్రకృతి పండుగ. వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే వానలు పడతాయి. వానలతో భూదేవి పులకిస్తుంది. ఆకులు, పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంటాయి. ఈ సీజన్లోనే దొరికే కొన్ని పూలు ఉంటాయి, వినాయకుడి కోసమేనా అన్నట్టుగా ఉంటాయి అవి. ఇలా ఆకులు, పూలు, పండ్లు అన్నీ ప్రకృతి ఇచ్చిన వాటిలోనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21 రకాల పత్రి గణపతితో పూజ చేస్తాం. చెరుకు గడలు, వెలగ పండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అప్పుడు ఆకులు, ఇటు పువ్వులు, పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఆ ప్రకృతిలో మనము భాగమైన అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి గణపతి పూజలను ప్రకృతి సమరంగానే చూడాలి. ప్రకృతి సహజంగానే దొరికే ఆకులు, అలంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక రకాలలో ఇవి ముందుగా ఉపయోగపడతాయి రోగాలకి. ఆకులను అలములను పత్రిగా వాడడం వల్ల ఏ ఆకుల్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది. రోగాలను చిన్నప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోటే వైద్యం చేయవచ్చు, రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. భాద్రపద మాసంలో పండ్లన్నీ కూడా కాయల రూపంలో ఉండి పచ్చికాయలు వినాయకుడికి నివేదిస్తాం. వానాకాలానికి అవసరమైన ఆహార నైవేద్యం పెడతాం. ప్రకృతి ఎలా ఉంటే దానిని అలాగే ఆస్వాదించండి, పూజించండి అనే సందేశాన్ని కనుక గణపతి పూజలో ఉంది. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించడం వెనుక మరొక కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ పత్రాలలోనూ ఔషధీయ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజల్లోని భాగంగా మాటి మాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకటం వలన వాటిలోని ఔషధ తత్వం మనకు చేరుతుంది.
పూజ ముగిసిన తర్వాత 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రాలను ఇంట్లో ఉంచటం వలన చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధీయ గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాలను, పత్రాలన్నింటినీ కూడా ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాం. ఈ క్రతువులో ఎక్కడ ఎలాంటి శిశువు మిగలదు. అంతేకాదు, వినాయక చవితి రోజు వర్షాలు ఊపందుకుంటూ ఉంటాయి. వాగులు, నదులు ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెమ్మటి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వరదపోటు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో కెమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు బాగా క్రిమిరహితంగా పారిపోతుందనేది పెద్దల మాట. అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న పండుగలన్నీ కూడా వర్ష ఋతువులోనే వస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.